తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందుగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం ఇదే తరహాలో ఏపీ సీఎం జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ కీక నేత ప్రభుత్వ సలహాదారు సహజ అల్ రామకృష్ణారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం అనేది అంతా అవాస్తవం అని తేల్చి చెప్పారు. వైసీపీ 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ఈ విధంగా స్పందించారు. వైసీపీ పార్టీ రాజకీయాల్లో అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చిందని, ప్రజలకు సేవలందించడమే పార్టీ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు. జగన్ వేసిన నవర అత్నాల విత్తనాలు నేడి వృక్షాలుగా మారి సత్ఫలితాలు ఇస్తున్నాయంటూ చెప్పారు. మూడేండ్లుగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. అన్ని వర్గాలకు రాజకీయ సాధికారిత కల్పించామని వెల్లడించారు. ఇక టీడీపీని కుప్పంతో సహా ఇతర ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేశామని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో 160 సీట్లు టీడీపీ సాధిస్తుందా అన్న ప్రచారం అమరావతి గ్రాఫిక్స్ వంటిదని, అది చూసి జనాలు నవ్వుకుంటున్నారంటూ కామెంట్లు చేశారు. ఇక 2024లో టీడీపీ సినిమాకు శుభం కార్డు పడుతుందని జోస్యం చెప్పారు. వైసీపీ కార్యకర్తలంతా ప్రజలతో మమేకం కావాలని, టీడీపీ కుట్రలను ఎప్పటిక అప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో టీడీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా వైసీపీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. జూలైలో వైసీపీ ప్లీనరీ ఉంటుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. అయితే ఏపీలో మాత్రం ముందస్తు ఎన్నికలు ఉండవని, ప్రచారం అంతా బూటకమ్మని తేల్చి చెప్పడం కోసమెరుపు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.